ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. జపాన్ దేశంలోని నాగసాకి అనే పట్టణంలో నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఈ కార్యక్రమమును చూచే, ఈ మాటలను వినే మీరు భాగ్యవంతులు, భాగ్యవంతురాళ్ళు. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నదాన్ని బట్టి మీతో ప్రతిదినం మాట్లాడుచున్నారు. మీరు యేసుతో నడుస్తున్నారా? ప్రతిదినం ఏకువనే లేచి వేదమును ధ్యానించి మోకాలు మీద నిలబడి ప్రార్థించి మీ జీవితమును ప్రారంభించండి. ఆ రోజంతా దేవుని కరము తోడుగా ఉండి జయముగా నడిపించును. సరే, ఈ దినం దేవుడు నాకేం చెబుతున్నారు అని అనుకుంటున్నారా? సామెతలు 22:4 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. తగ్గింపుతో నడిచేవారు యెహోవాయందు భయభక్తులు కలిగి దుష్టత్వమునకు దూరంగా జరిగి జీవించేవారికి ఏంటండి ఫలము? దుర్మార్గుని చూడండి, అతిశయంతో తిరుగుతున్నాడు. తానే దేవుడంటున్నాడు, తానే అన్నీయు అంటున్నాడు. లోకంలో ఎవరెవరో మనుషులు ఇలా గొప్పలు మాట్లాడుతున్నారు, వారు బాగానే ఉంటున్నారు కదా, మనమే కదా కష్టపడుచున్నాము అని అనుకోవచ్చు. ఎప్పుడూ అలా స్థిరంగా ఉండదు, కనుక సోలిపోకండి. తగ్గింపుతో ప్రభువుకు భయపడి నడిచేవారికి ఏ ఫలము కలుగునో తెలుసా? ఐశ్వర్యము, మహిమ, జీవము కలుగును. మీకు దీర్ఘాయువు కలుగును, ఐశ్వర్యము కలుగును, మహిమ కలుగును. దానికి మనసులో తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. ఇండియా దేశమునకు విలియం కేరీ అనే ఒక మిషనరీ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినారు. ఆయన కలకత్తాలో, పశ్చిమ బెంగాల్ కలకత్తాలో నివసించి పరిచర్య చేశారు. ఆయన వేద గ్రంథమును అనేక భాషలలో తర్జుమా చేసినవారు, అనేక సామాజిక మేలులు చేసినవారు. సతి సహగమనము, కుల సమస్యలు, ఆ దినాల్లో అనేక సామాజిక చెడు కార్యములను ఎదిరించి నిలిచి అనేక ప్రజలు వాటి నుండి విమోచింపబడ్డానికి సహాయము చేశారు. అందుకని ఆయనకు ఆ దినాల్లో ఒక అభినందన కూటము ఏర్పాటు చేశారు, ఒక బహిరంగ సభ. అందువలన అనేక ప్రభుత్వ అధికారులు వచ్చారు, ఆయనను పొగుడుతూ మాట్లాడారు. ఈయన వచ్చి ఇన్ని సేవలు చేసి మన ప్రజలకు మేలులు చేసినారు అని. ఆయన మీద ఈర్ష్య కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన వేదిక మీదున్నాడు, తర్వాత మాట్లాడబోతున్నాడు. ఇవన్నీ చూసి అతను కోపంతో రగిలిపోయాడు. ఎక్కడి నుండో వచ్చిన ఈ వ్యక్తికి ఇన్ని పేరు ప్రతిష్టలు కలుగుచున్నవి అని. కనుక ఈ వ్యక్తిని డిగ్రేడ్ చెయ్యాలి, ఇతని మర్యాదను తగ్గించాలని చెప్పి ఆయన మాట్లాడడానికి వచ్చినప్పుడు చెప్పాడు, ఇలా మీరు మాట్లాడుచున్నారు, పొగుడుచున్నారు, ఈ విలియం కేరీ ఎవరో తెలుసా అని చెప్పి, హీఈస్ షూ మేకర్, అదేంటంటే చెప్పులు తయారు చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక చెప్పుల కొట్టులో ఆయన పనిచేసేటప్పుడు దేవుడి పిలుపునందుకుని భారతదేశమునకు వచ్చాడు. కనుక ఆయన ఒక షూ తయారు చేయువాడు అని, ఆయనను నొప్పించాలని అలా మాట్లాడాడు, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడాలని. ఇది గమనించిన విలియం కేరీ గారు తర్వాత మాట్లాడుటకు లేచినప్పుడు చెప్పారు, నా స్నేహితుడు చెప్పాడు నేనొక షూ మేకర్ అని. కాదు, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ ఏ కాపులర్, నేను చిరిగిపోయిన వాటిని కుట్టేవాడిని, షూలు తయారు చేయుట నాకు తెలియదు అని తనను ఇంకా తగ్గించుకున్నాడు. ఆయన తనని తక్కువ చేసి మాట్లాడాలని అనుకున్నాడు, ఈయన ఇంకా తనను తగ్గించుకుని, లేదు నేను షూ మేకర్ని కాదు, చెప్పులను, షూలను తయారు చేయుట నాకు తెలియదు, షూలను తయారు చేయుట నాకు తెలియదు, చిరిగిపోయిన వాటిని కుట్టేది తెలుసని తనను తగ్గించుకున్నారు. అతడు తనను తగ్గించుకున్నందున ఏం జరిగిందంటే, ఒకరోజు వచ్చింది, భారత ప్రభుత్వం ఆయన చేసిన మంచి పనుల కొరకు స్టాంపు విడుదల చేసింది. ఆయన చిత్రపటముతో పాటు ఆయనను ఘనపరిచినట్లుగా భారత ప్రభుత్వమే స్టాంపు విడుదల చేసింది. ఆయన భారతదేశమునకు, భారత ప్రజలకు ఎన్నో మేలులు చేసినారు అని. చూశారా, మనలను మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చించి ఘనపరిచేదరు. మనల్ని తక్కువగా మాట్లాడాలని కొందరు అనుకుంటారు, మనల్ని తగ్గించి మాట్లాడాలని. ఇంట్లో ఉంటారు, ఉద్యోగం చేసే స్థలంలో, మీరు చదువుకునే స్థలంలో, సేవ చేసే స్థలంలో కూడా మనము ఇతర ప్రజల ఎదుట మనము హీనులుగా ఉండాలి, మనల్ని అవమానపరచాలని చెప్పి మీరు సోలిపోకండి, ఇంకా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దీనికంతా నేను అర్హత లేని వాడినని. మిమ్మల్ని మీరు తగ్గించుకోనగా తగ్గించుకోనగా దేవుడు మీకు ఐశ్వర్యమును, ఘనతను, జీవమునిచ్చునని వేదము చెప్పుచున్నది. తగ్గింపుతో జీవించుటకు సమర్పించుకోండి, హృదయంలో చేపెట్టండి. దేవా, మీ వలె మనసులో తగ్గింపు కలిగిన స్వభావం నాకు ఇవ్వండి. ఎవరైనా నన్ను తక్కువగా మాట్లాడితే నాకు కోపం రగిలిపోకూడదు, చిరాకు రాకూడదు, వారితో తగువులాడకూడదు. నన్ను నేను ఇంకా తగ్గించుకున్నటకు నాకు కృపను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్, ఆమేన్.